గల దేవుని మాటలు వినడానికి దైవ ఆశీర్వాదములు పొందుకున్నకు విశ్వాసముతోనూ దేవుని ఆత్మ నడిపింపుతోనూ దర్శన స్వరము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దేవుడు మనలను ఆస్వాదించును గాకొపు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన చదువుగా విందాం అటువలే రాహాబును వేసి కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంత్రాలని ఎంచబడిను కదా ప్రాణము లేని విశ్వాసమును మృతము దేవుని ఉంచుతున్నావు నువ్వు విశ్వసించిన ప్రకారం మాదిరికరాన్ని కనబరచటం క్రియ నువ్వు ఏది నమ్మావో ఏది విశ్వసిస్తున్నావో ఆచరణలో పెట్టాలి దాన్ని అది క్రియ నీకు విశ్వాసం ఉంది దేవుడంటే విశ్వాసమే దేవుడు చెప్పింది చెయ్యకపోతే నీలో క్రియ క్రియలు లేని విశ్వాసము మృతం క్రియలు కలిగిన విశ్వాసిగా మనకు సవాలుగా తన సాక్ష్యాన్ని తన జీవితాన్ని మన ముందు ఉంచుతుంది రాహబ్బు అనే పేరు వృత్త నిబంధన గ్రంథంలో మూడు చోట్ల రాయబడింది ఇప్పుడు మనం చదువుకున్న యాకోబు పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో క్రియలను గురించి మాట్లాడుతూ ఇక్కడ రాహబు పేరు రాయబడింది అటువలనే రాహబు అను కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంలో వారిని వెలుపు పంపివేసినప్పుడు క్రియల మూలముగా ఈమె నీతి మంతురాలని ఒక చోట మరొక చోట ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో విశ్వాసమును గురించి ఈమె పేరు జ్ఞాపకం చేయడం జరిగింది విశ్వాసమును బట్టి రాహబ్బను విశ్వాసమును బట్టి ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది క్రియలను బట్టి అక్కడ మాట్లాడాల్సి వచ్చింది ఇంకొకసారి అతి స్వార్త ఒకటో అధ్యాయము ఐదో వచ్చు యేసుక్రీస్తు వంశావళిని గూర్చి మాట్లాడుతూ నయసోను సల్మాను కనెను సల్మాను నందు పోయాజను మూడు చోట్ల మీకు చూపించాను ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఏమైనా గమనించగలిగారా మీరు క్రియలను గురించి చెప్తూ రాహబ్బను వేస అని రాయబడింది విశ్వాసమును గురించి చెప్తూ రాహబ్బను వేస్యా అని రాయబడింది యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు జ్ఞాపకం చేస్తూ రాహబ్బు అని మాత్రమే ఉంది వేస అనే పేరు ఎత్తివేయబడింది ప్రత్యేకతను గమనించారా గమనించారా ఆ పేరు ఆ బిరుదు ఆ టైటిల్ తీసివేయబడింది అందుకనే ఆమె విశ్వాసం మనకు సవాలు అని చెప్తున్నాం ఆమె యొక్క విశ్వాసము మన ముందు సవాలుగా ఉంచబడింది ఈ రోజున ఆమె యొక్క విశ్వాసాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం ఆమె స్తోత్ర ఈమె యొక్క నామకరణం చూస్తే పేరు చూస్తే ఏమని రాయబడిందంటే రాహబ్బు పేరేంటండి రాహాబ్బు రాహాబ్బు అంటే రెండు అర్థాలు ఉంటాయి విశాలమైన రెండోది హింసాత్మకమైన పేరుకు అర్థాలు రెండు తన జీవితం కూడా అలాగే ఉంది పేరుకు తగినట్టుగానే తన జీవితం ఉంది మన పిల్లలకు ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టకూడదు ఆ పేరు తగ్గట్టుకుంటారు లేనిపోయిన వాళ్ళ ఈమె విశాలమైన హింసాత్మకమైన ఆ పేరుకు అర్థం ఆ రెండిటికి తగినట్టుగా జీవించింది ఈమె జీవితం ఈమె మొట్టమొదటిదిగా విశాలతను ఎంచుకుంది విశాలమైన మార్గాన్ని ఎంచుకుంది ఈమె పేరు ఎందుకు ఇలా వచ్చింది ఎందుకు ఇలా పెట్టారు అని మనం ఆలోచన చేస్తే ఏమి ఉంటుంది ఎరుకోలో ఎరుకో పట్టణంలో సహజీవనం కొనసాగిస్తుంది ఎరుకో పట్టణానికి ఐగుప్తు దేశం దగ్గర ఎరుకో పట్టణానికి ఐగుప్తు దేశం దగ్గరగా ఉంటుంది ఐగుప్తు దేశంలో రా అనే దేవుడు ఉన్నాడు రా పేరే రా ఆ దేవుని ఎందు విశ్వాసంతో రాహాబ్బో అని పెట్టుకున్నారు ఈ పేరు ఈ పేరు రా అనే దేవుడు ఐగిప్త దేశంలో ఉన్నాడు ఐగిప్త దేశం ఎరుకో దేశం ఎరుకో పట్టణానికి దగ్గరగా ఉంటుంది ఐగిప్తులు ఆ దేవుని ఆరాధిస్తారు కనుక వాళ్ళకేదో మేలు జరుగుతుందని నమ్మిన వాళ్ళ విశ్వాసాన్ని ఈ తల్లిదండ్రులు పురస్కరించుకొని వీళ్ళ అమ్మాయికి ఏం ఏం చేశారు రాహాబ్బో ఆ దేవుడి పేరు కలిసేటట్టుగా పెట్టారు కూడా పెట్టుకుంటూ ఉంటారు వెంకటేశ్వరమ్మ వెంకటేశ్వరుడు మొగాడు ఆడ వెంకటేశ్వరులనే మొగా కానీ వీళ్ళేం ఏం పెట్టుకుంటారు ఆడవాళ్ళకి వెంకటేశ్వరమ్మ సుబ్బాయమ్మ సుబ్బరాయుడు అనే మోగాడు సుబ్బమ్మ మనల్ని కూడా పెట్టుకుంటారు మనల్ని కూడా ఐగుప్తీలకి ఎరుకులకి దగ్గరగానే ఉంటారు ఆ దేవి ఈ దేవి భూదేవి లక్ష్మీదేవి సరస్వతి దేవి ఏదో దేవులు పెట్టుకుంటూ ఉంటారు అట్లాగే ఐగుప్త దేశంలో ఉన్న రా అనే దేవునికి దేవుని పేరుకు దగ్గరగా ఉండే పేరు రాహబ్బు అని తల్లిదండ్రులు ఆమెకి పెట్టారు దేవునామ స్తోత్ర దేవునామ స్తోత్ర ఈ ఇల్లు ఈ ఇల్లు ఎక్కడుంది ఎరుకో పట్టణ ప్రాకారం మీద గోడ మీద ఉన్నది ఎక్కడుంది ఈ ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉంది ఇల్లు సాధారణంగా ప్రాకారం మీద ఇల్లు కట్టుకుంటానికి ఎవరికి పర్మిషన్ ఎవరు ఒకవేళ పర్మిషన్ ఇచ్చేటట్టయితే చాలా చాలామంది ప్రాకారం మీద వాళ్ళే కానీ ఎరుకో పట్టణంలో ప్రాకారం మీద రాహబ్బిల్లు ఒక్కటే ఉంది సాధారణంగా ప్రాకారం మీద ఇల్లు కట్టుకోవడానికి ఎవరికి పర్మిషన్ ఎవరు రాహబ్బుకి పర్మిషన్ ఇచ్చారు అంటే ఈమెకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా చాలా మంది కస్టమర్లు ఉన్నారు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అందుకని ఎవరికి ఇవ్వని స్థలంలో ఈమె స్థలం శాంక్షన్ చేశారు అసలు ఈ విల్లే ప్రత్యేకం ఎక్కడుంది ఈ విల్లు పట్టణ ప్రాకారం మీద ఉంది ఆ హబ్ అంటే సామాన్యులు అనుకుంటున్నారు ఏంటి ఆ తర్వాత మనం చూస్తే ఈమె విశాల మార్గాన్ని ఎంచుకుంది ఇరుకు మార్గంలో అయితే కష్టపడాలి ఇరుకు మార్గంలో అయితే ప్రయాసపడాలి ఇరుకు మార్గంలో అయితే భారం పోయాలి విశాల మార్గంలో అయితే ఇష్టం మనకు నచ్చినట్టుగా మనకు మెచ్చినట్టుగా విశాలమైన మార్గం తేలిగ్గా డబ్బులు చంపచ్చే మార్గం విశాలమైన మార్గాన్ని ఏమీ ఎంచుకుంది వై వేశ వృత్తి ఈ విశాల మార్గాన్ని గురించి యేసు సూప్రఫర్ ఏం చెప్తాడంటే మత్స్ వార్త ఏడో అధ్యాయము పదమూడవ వచనాన్ని చదవగా విందాం ఇ ఇరుకు ద్వారాను ప్రవేశించుడి పోవు ద్వారం ఎడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు అనేకులు గమనించారా ఈమె విశాలమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంది మరి మందిరంలో సరిగ్గా కూర్చోండి మాట్లాడమాకండి నవ్వమాకండి కన్సెక్షన్గా ఉండండి అంటే ఇది ఎవరికి నచ్చుద్దు ఏంది పెద్దాగైనా సరిగ్గా అంటాడు నవ్వొద్దు అంటాడు అడు చూడొద్దు అంటాడు ఇడు చూడొద్దు అంటాడు ఈ బంధకాలేంట్రా బాబు ఈ భజన ఏంట్రా నాయనా అని మనకి బాధగా ఉండదు అదే నీ ఇష్టం ఆడుకో పాడుకో నీ మనసుకు నచ్చినట్టుగా జీవించు ఎట్లయినా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అనుకోండి ఆహా మా పాస్ట్ గారు ఎంత మంచోడు విశాలమైన మార్గంలో నడవండి బ్రతకండి అంటే భలే సంతోషిస్తారు ఇరుకు మార్గాన్ని ఎవరు ఇస్తా విశాలమైన మార్గం అంటే నా ఇష్టము అబ్బా ఏంట్రా ఇలా ప్రవర్తిస్తున్నావు నా ఇష్టం అమ్మా ఏంటమ్మా నా ఇష్టం విశాలమైన మార్గం అంటే నా ఇష్టం నాకు నచ్చింది నేను చేస్తాను నాకు నచ్చిన రీతిగానే నేను సంపాదించుకోండి నాకు నచ్చిన రీతిగా నా ఇష్టం అనేటువంటిది విశాలమైన మార్గం ఈ నా ఇష్టం నన్ను నాశనానికి నడిపిస్తుంది తెలియట్లా నేను చెప్పట్లా బైబిలే చెబుతుంది అన్నమాట నా ఇష్టం నాశనానికి నడిపించుకో వార్త పదహారు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చదువుగా వింద తండ్రి అబ్రహా నా యందు కనికిరపడి తన నా నాలుకను లాజరును పంపుము నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలం అందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకును ధనవంతుడు సజీవుడుగా ఉన్నప్పుడు అంట షావుకారి తుమ్మితే తొమ్మిది మంది డాక్టర్లు వచ్చేవాళ్ళంట అతనికి వైద్యం చేయడానికి ఆయన స్టేటస్ అది ఆయన రేంజ్ అది బ్రతుకున్నప్పుడు తుమ్మితే తొమ్మిది మంది డాక్టర్లు వచ్చేవాళ్ళంట వైద్యం చేయడానికి మన ఇంటికి కంపౌండర్ కూడా రాడనుకో ఆయన ఇంటికి తొమ్మిది మంది డాక్టర్లు వచ్చేవాళ్ళంట తుమ్మితే ఇప్పుడు చనిపోయిన తర్వాత అగ్ని గుణంలో అగ్నిలో కాలిపోతూ సైకిల్ చేస్తున్నాడు అయ్యా నీ పక్కన ఉన్నాడే లాజరా వేలి కొనతో నీళ్ళల్లో ముంచి నేను చూసానయ్యా లాజరా తెలుసయ్యా అబ్రహం అయ్యా నాకు తెలిసాయినా మా ఇంటికాడే ఉండేవాడు ఒక్క ఏలు తట్ట నీళ్లు ముంచి ఒక్క సొక్క నా నోట్ వేయమని కేకలు పెడుతున్నాడు ప్రియమైన ఎవనస్తుడా ప్రియమైన మార్చుకున్న వాళ్ళతో చెబుతున్నా నా ఇష్టం నన్ను నాశనంలోనికి నడిపిస్తుంది ఈరోజు మనం అది గుర్తిరిగితే చాలు తండ్రి అయిన కేక వేస్తే అబ్రహామయ్య అంటున్నాడు కుమారుడా నీ జీవిత కాలం అంతా నీ ఇష్టం వచ్చినట్టు నేను చెప్పానా బైబిల్లో ఉందా కుమారుడా నువ్వు బ్రతుకున్నంతకాలం మనం అంటాంగా ఏమ్మా శుక్రవారం రాలేదేంది నా ఇష్టం నువ్వే అడగటానికి నా ఇష్టం నాకు నచ్చితే వస్తా నాకు సమయం ఉంటే వస్తా నీకు పని పాటలేదు నాకు ఎన్ని పనులు ఎన్ని బజార్లు ఉన్నాయి నాకు నాకు ఎన్ని కొంపలు తిరిగి రావాలి ఎంతమందికి నేను జవాబుదారీ ఎంతమంది పనులు చూడాలి ఎంతమంది ఫోన్లు చేయాలి ఎంతమంది మెసేజ్లు పెట్టాలి నా ఇష్టం అన్నాడు ధనవంతుడు ఎక్కడున్నాడు అబ్రహం ఏమని చెప్తున్నాడు కుమారుడా నువ్వు బ్రచుకున్నంత కాలం నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు దేవుని ఇష్టాన్ని నెరవేర్చలా దేవుని చిత్తాన్ని గమనించలా దేవుని చిత్తాన్ని గ్రహించలా ఆత్మకు తీర్పు ఉంటుందని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వెళ్ళా నీ ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం అన్నావు లాజరు కష్టపడ్డాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు ఇరుకు మార్గం గుండా ప్రవేశించడానికి ఇష్టపడ్డాడు ఇప్పుడు ఎక్కడ లాజరు సుఖపడుతున్నాడు కూడా చపట్లో దేవుడామ స్తోత్ర దేవుడాము స్తోత్ర ప్రియమైన దేవుని బిడ్డ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా ఇష్టం అనొద్దు అది నాశన మార్గం నడిపిస్తుంది నా ఇష్టం అనేది విశాలత విశాలమైన మార్గాన్ని ప్రియమైన దేవుని బిడ్డల ముప్పై ఆరో కీర్తన పనిడ వచ్చిన కూడా చదవండి అదిగో అక్కడ పడి ఉన్నారు లేవలేకుండా వారు పడి ఉన్నారు చూడండి ఈ పాపం చేయుట అనేటువంటిది నీగ్గా పుట్టింది కాదు నీగ్గా మొలిచింది కాదు అదిగో పాపము చేయువారు పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు వారు పడదోయబడి ఉన్నారు తోసేవాడు ఒకడు ఉన్నాడేడా నీకు పుట్టింది కాదు పక్కడి పిల్లని తగులుకోవాలని నీకు పుట్టింది కాదు పక్క ఆ అమ్మాయి భర్తని నువ్వు ఉంచుకోవాలని నీకు పుట్టింది కాదు పరాయి స్త్రీని మహాత్తు చూడాలని నీకు పుట్టింది కాదు పరపురుషుణ్ణి కౌగులించుకోవాలని నీకు పుట్టింది కాదు పడత్రోసేవడ ఉన్నాడు వ్యాపారం అందరూ చేయరు ఉద్యోగం అందరూ చేయరు వ్యవసాయం అందరూ చేయరు పాపము అందరూ చేస్తారు లెక్కకుండా విశాలమైనటువంటి మార్గం ఎంచుకునేవారు పడదోయబడతారు పడదోయబడతారు క్రీస్తునందు ప్రియమైన వారులరా ప్రభువారు చెప్తున్నాడు కదా ఇదిగో నాశనం అనుకుపోయే మార్గం విశాలంగా ఉంటుంది ఎట్లాంటిదంట అది మరి రాహబు ఏ ఏ మార్గాన్ని కోరుకుంది రాహాపు లాగా ఇప్పుడు కూడా ఎంతమంది అలా ఒళ్ళమ్ముకుని బ్రతకాలని ఒళ్ళమ్ముకుని జీవించాలని ఒళ్ళమ్ముకుని వ్యాపారం చేయాలని ఒకళ్ళు పడుకోబెట్టి ఒకళ్ళు సంపాదించాలని ఒకళ్ళ ఎర్ర చూపించి ఇంకొకళ్ళు సంపాదించుకోవాలని ఎంతమంది ఆ విశాల మార్గాన్ని కోరుకుంటున్నారో ఆ విశాలతను కోరుకుంటున్నారో నీ కలిగిందాంట్ తృప్తి పడకుండా నువ్వు కష్టపడకుండా ఆ ఇరుకు మార్గం అంటే కష్టం అది కాదు నాకు విశాలత కావాలని ఎంతమంది నాశనాన్ని ప్రియమైన వారులరా రాహాబు సవాలు కలిగిన విశ్వాసాన్ని మనకి ప్రదర్శిస్తా ఉంది మన ముందు దేవుడు ఆ తల్లిని నిలబెడుతున్నాడు దేవుడామ స్తోత్ర పడదోసేవాడు పక్కనే ఉంటాడు ఇదిగో నువ్వు విశాలత కోరుకుంటున్నామని గ్రహించాడా నిన్ను పడదోసేస్తాడు ఈమె విశాలమైన మార్గాన్ని ఎన్నుకుంది ఈమె యొక్క నివాసము ఈమె నివాసం ఎక్కడంటే నివాసం ఎక్కడుంది మూడో మాట గ్రంథం రెండో అధ్యాయం పదిహేను వచ్చిన పట్టణపు ప్రాకారం నివసించినది కనుక కిటికీ ద్వారా వారిని దింపెను చాలు ఈమె ఎక్కడుందంట పట్టణ ప్రాకారం మీద నుండెను ఈ పట్టణ ప్రాకారం ఎంత విశాలమైందంటే ఆ పట్టణం చుట్టూ ఉన్న ప్రహరీ గోడ చాలా పెద్దది ఎంత పెద్దది అంటే రెండు గుర్రబళ్ళు ఒక్కసారి ఒకదాని ఒకటి క్రాస్ చేసి వెళ్ళగలిగినంత వెడల్పు గోడ మీద ఆ పడగొట్టబడిన ఎరుకో కోట గోడలు నేటికి నమూనాగా పట్టణం వెళితే అక్కడ ఒక పెద్ద హోటల్ ఉంటుంది ఆ ఎదురుగా ఉంటాయి అక్కడ ఆ పడగొట్టబడిన గోడలు అది ఎంత ఎడలుపుగా ఉంటుందో నేటికి సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది ఆ యొక్క ఎరుకోపట్టణం గోడ విశాలంగా ఉంటుంది రెండు గుర్రబళ్ళు వెంటనే ఒకదాని ఒకటి క్రాస్ చేసి వెళ్ళిపోగలగా ఒక మాటలో చెప్పాలంటే మన ముందున్న బైపాస్ రోడ్లు మన ముందున్న విశాలమైన బైపాస్ రోడ్లు ఉంటాయే అట్లా ఉంటుంది ప్రాకారం మీద పైన బాగా విశాలంగా ఉంటుంది పట్టణం చుట్టూ ప్రాకారం ప్రాకారం పైన విశాలం ఇక్కడ ఈ విశాలమైన ఇప్పుడు ఆమె ఉండే ఇల్లు కూడా రోడ్డు కూడా విశాలంగా ఉంది ఎక్కడ రోడ్డు గోడ మీద రోడ్డు గోడ మీద రోడ్డు కూడా ఎట్ ఉంది విశాలంగా ఉంది ఒక వ్యాఖ్యాన కర్త ఒక బైబుల్ పండితుడు ఒక బైబిల్ వ్యాఖ్యానకర్త రాశాడు ఈ ప్రాకారం మీద ఈ ఒక్క హిల్లే ఉంది ఈ ఇంటిని ఏమని అభివర్ణించాడంటే రాహాబ్ హోటల్ అని రాశాడు రాశాడండి రాహాబ్ హోటల్ రూమ్స్ ఉన్నాయి చాలా లగ్జరీగా ఉంది లోపల చాలా విశాలవంతంగా ఉంది ఏం రాశాడంటే రాహబ్ హోటల్ మనం హోటల్ ముందు ఒక బోర్డు పెడతాం చూస్తాం టిఫిన్ రెడీ మీల్స్ రెడీ మీల్స్ తయారు టిఫిన్ అని పెడతారు కదా ఈ హోటల్ ముందు ఏముంటుందంటే మీల్స్ రెడీ టిఫిన్ రెడీ గర్ల్స్ రెడీ ఎవరో భోజనం రెడీ టిఫిన్ రెడీ అమ్మాయిలు కూడా రెడీ ఒక వ్యాఖ్యానకర్త రాశాడు నేను చదువుకున్నాను దాన్ని రాసుకున్నాను ఈమె హోటల్లో భోజనం ఉంటుంది టిఫిన్ ఉంటుంది అమ్మాయిలు కూడా ఉంటారు విశాలమైన మార్గం కోరుకుంది కదా ఏర్పాటు చేసుకుంది కదా అన్ని రెడీ ఈ విశాలమైన ఆ ప్రహరీ గోడ మీద ఉంది కనుక అందరూ రావడానికి పోవడానికి చాలా అనుకూలంగా ఉందంట అందరూ రావడానికి పోవడానికి ఈ హోటల్ రావడానికి పోవడానికి చాలా అనుకూలంగా ఉందంట ఎవరు కనపడరు ఏ హోటల్ ఉండదు ఇది ఒక్కటే ఉండేది వ్యాఖ్యానకర్త ఆ విధంగా రాశాడు దేవునామస్తూద్రాస్తున్నందు ప్రిలరా విశాలమైన మార్గాన్ని ఎన్నుకుంది రెండు అర్థాలని చెప్పాను ఏమో పేరుకి ఏమో పేరుకి రెండు అర్థాలు ఏం అర్థాలు చెప్పాను విశాలమైన వచ్చిన కస్టమర్ వచ్చిన కస్టమర్ చక్కగా సాఫీగా ఉంటే విశాలమైన వసతులు ఉంటాయి వచ్చిన కస్టమర్ ఏమన్నా తేడా చేసేయడానికో హింసాత్మకమైన చర్యలు ఉంటాయి అది ఉంది టిఫిన్ ఉంది చెప్పలు కూడా ఉన్నాయి మర్యాదలు ఉండి చొక్కాలు చించడం కూడా ఉంది రెండు క్యారెక్టర్లు ఏమిలోనే ఉన్నాయి వస్తే సర్వీస్ బాగుంటది ఎదురు తిరిగితే హింసాత్మక చర్యలు ఏమో ట్రూప్ ఉంది ఏమొక గ్రూప్ ఉంది ఏమొకొక గ్యాంగ్ ఉంది రే అడేవడో మాట సంగతి చూడండి విశాలమైనది హింసాత్మకమైనది ఏమిలో రెండు ఒక ఫోటో విశాలమైన మరొక ఫోటో హింసాత్మకమైన తగ్గదో రాజీ పడదో ఇద్దరు తెసేయటమే సువిశాలమైనటువంటి ఇల్లుని పట్టుకొని విశాలమైన వ్యాపారాన్ని చేసుకుంటాం చేసుకుంటాం మంచిగా సంపాదిస్తుంది మంచిగా కస్టమర్స్ మంచిగా వ్యాపారం సాగుతుంది మంచిగా తన సహజీవనం కొనసాగిస్తుంది ఈలోపు ఈలోపు నాలుగో మాట దేవుణ్ణి గురించి విన్నదండి దేవుణ్ణామ స్తోత్ర యోష్వ గ్రంథం రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది వచ్చిన చదవగా విందా ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారిన్న మిద్ది మీదకి వారితో ఇట్లా నేను ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికి ధైర్యము చెడునని నేను ఎరుగుదును మీరు ఐగుప్తి దేశంలోని వచ్చినప్పుడు మీ ఎదుటి యహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసను యోతాను తీరమున నామోరీల ఇద్దరు రాజులైన షిహోనుకును ఓహూకును మీరేమి చేసి అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలన చేసి ఆ సంగతి మేము వింటిమి చాలా మీ దేవుని గురించి మేము విన్నాము ఏమంటుందండి వీళ్ళు మిద్ది మీద ఉన్నారు వీళ్ళని వేగు చూడటానికి వచ్చిన వాళ్ళు మిద్ది మీద ఉన్నారు మిద్ది మీద జనప కట్టెల్లో దాచిపెట్టింది వీళ్ళని ఆ ఎరుకో పట్టణస్తులు వెళ్ళిపోగానే పైకొచ్చేసింది మిద్ది మీదకి పైకి వెళ్ళిపోయి జనప కట్టెలు తీసి వారిని లేపి వారితో మాట్లాడుతుంది ఇదిగో ఐగుప్త దేశం నుండి దేవుడైన ఓహోవా మిమ్మల్ని ఎలా కాపాడాడో ఎలా రక్షించాడో ఎలా మేము రోజులను జయించడానికి కృప చూపాడో విన్నాను నేను మేము విన్నాము నేను విన్నాను అని చెప్తుంది సాక్ష్యం ప్రియారా ఎవరు చెప్పారు ఏమకి ఎలా వింది మేము విన్నాము అంటుంది దేవుని గురించిన మాటలు మేము విన్నాము అంటుంది ఎవరు చెప్పారు నాలుగు రకాలుగా దేవుని మాటలు వినడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ వన్స్ దేవుడు మనతో మాట్లాడతాడు సెకండ్ వన్స్ దైవజనుడు దేవుని వాక్కుల్ని వివరిస్తాడు మూడు విశ్వాసులు దేవుని మాటలు చెప్తారు నాలుగు ప్రజలు చెప్పుకుంటారు ప్రజలు ఈమె నాలుగో కేటగిరీ మాటలు విన్నాయి ఈమె దగ్గరకు వచ్చే కస్టమర్సు ఈమె దగ్గరకు వచ్చే మనుషులు కూర్చుని మాట్లాడుకుంటుంటే ఈ వ్యాపారానికి ఈ విశాలమైన మార్గంలో నడుస్తున్న ఈమె దగ్గరకు వచ్చే మనుషులు కూర్చుని ఒకరితో ఒకరు ఇదిగో ఐగుప్త దేశం అంట అక్కడ నుంచి బయలుదేరారంట ఇదిగో సౌండ్ సో సోన్సో అని మనుషులు మాట్లాడుకుంటే విని విశ్వసించింది దేవుడైన యోహోవాని దేవునామ స్తోత్ర ఆ మనుషులెవరో పాపం చేయడానికి వచ్చిన మనుషులు దేవుని బిడ్డ ఎన్నిసార్లు దేవుడినితో మాట్లాడాడు మార్చుకున్నావా ఎన్ని సంవత్సరాల నుంచి దైవజనుడు వాక్యం చెబుతున్నాడు మనసు మారిందా ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసులు నీతో చెప్తున్నారు మారిందా మనసు మారిందా విశ్వాసంలో నువ్వు ఎదిగావా పాపం చేయటానికి వచ్చిన మనుషులు మాట్లాడుకుంటే దేవుని గురించి ఆ మాటలు విని మారు మనసు పొందింది రాహాబ్బు ఒకటో చప్పట్లో మనల్ని మనమే ప్రశ్నించుకుందాం నువ్వు బ్రతికిన విశ్వాస చచ్చిన విశ్వాస క్రియలు లేని విశ్వాసము నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అంటే పని చేయాలి ఓనర్ చెప్పాలి ఇతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు కనుక కరెక్ట్గా చేస్తున్నాడు ఈ అమ్మాయి దేవుని నమ్ముకుంది కనుక అనా పైసలతో సహా చివరితో సహా కరెక్ట్గా తీసుకొచ్చి నాకు ఇస్తుంది ఈమె దేవుని నమ్ముకున్న బిడ్డ బ్రతికున్న విశ్వాసం అది విశ్వాసులకి సవాలుగా రాహబ్బుని మన ముందు ఈ రోజున మనం బ్రతికున్న విశ్వాసమా వృద్ధి నందిన విశ్వాసులమా మనల్ని మనమే పరీక్షించుకుందాం పరిశీలన చేసుకుందాం దేవునికి మహిమకరంగా జీవిద్దాం శ్రేష్టమైన బహుమానం పొందుకుందాం అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను కాక దేవుని మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ప్రేమ గల రక్షగా సర్వశక్తిమంతుడా సర్వాధికారి ఉన్నవాడనువాడా నీకు వేలాది కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు జరించుకుంటున్నా ఈ రోజున యాకోబయ్య మా ముందు ఒక బ్రతికున్న విశ్వాసిని జ్ఞాపకం చేశాడయ్యా పైకి భక్తుల్లాగా ఉంటున్నాం దాని శక్తిని మేము ఆశ్రయించలేకపోతున్నామయ్యా అసహ్యకరమైన కార్యాలు తీసివే పాత రాత జీవితాన్ని మాలోంచి నాయనా మారు మనసు నాయన మార్పు దైచే మహిమగల తండ్రి మీ దీవెనలు ప్రతికబడి దయచేనాయన మీ ఆశీర్వాదం దయచేయినాయన విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైనా ఏ మేము లక్ష్యం ఉంచినట్లుగా సహాయం వచ్చి దీవించి ఆశీర్దించి చేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె ఆమె